శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజానమహార్నిసం అనేకదంతం భక్తానం ఉపాస్మహే ఓం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం పైగా మనం ఇప్పుడు రాసులు బట్టి చెప్తున్నామండి అలా రాసులు బట్టి చాలామంది ఉంటారు కానీ మనం గ్రహ బలం కాకుండా మన జాతక బలం కూడా ఇంపార్టెంట్ అయ్యి మన చంద్రుని నుంచి మనం చూసుకుంటున్నాం ప్రతి రాశిని కానీ మన లగ్న బలం మనకి ఏ దశలు జరుగుతున్నాయి మన రాష్ట్రాధిపతి ఎక్కడున్నాడు నవాంశులు ఎక్కడున్నాడు అవన్నీ కూడా మనం చూసుకొని అప్పుడు మన జాతకం నిర్ధారణ చేసుకోవాలి మీ మీ ఊళ్ళలో ఉన్న పండితులని సందర్శించినా వాడు చెప్తారు లేదా మీరు మమ్మల్ని సందర్శించినా అదే మమ్మల్ని కాంటాక్ట్ చేసినా ఈ కింద నంబర్కి కాంటాక్ట్ చేసినా చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి మనం ఇప్పుడు ధనురాశి గురించి మే నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీ రాష్ట్రాధిపతి గురుడు బాగుండడం వలన ఇంతకుముందు వరకు మే ఆరు ఏప్రిల్ ఆరు వరకు స్థితిలో ఉండడం వలన ఏప్రిల్ ఆరు నుంచి కొద్దిగా బలం చేకూరడం వలన కుంభరాశిలో ఉండడం వలన అలాగే మీ రాశిని కుజుడు చూడడం వలన కుజుడు కూడా మీకు యోగవంతమైన వాడు కావు కాబట్టి యోగవంతమైన వాడు కాబట్టి అంటే మంచివాడు కాబట్టి మీ రాశి వాళ్ళకి ఈ నెలలో సంతోషం సుఖం ఐశ్వర్యం ఆనందం అన్నీ తోడవుతామండి ప్రతి పని సక్సెస్ చేయాలనే ఆతృత మీకు ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది మీకు సహజంగా చాలా తెలివైన వారు ధైర్యవంతులు ప్రతి పనిలో కూడా మీరు చురుకుగా ఉంటారు స్పీడ్గా అయిపోవాలనే తత్వం మీకు ఉంటుంది కాబట్టి ఈ నెలలో మీ రాశి వాళ్ళకి అద్భుతమైన యోగం ప్రతి పని సక్సెస్ఫుల్గా మీరు చేసి తీరుతారు శని ద్వితీయ భావంలో ఉండడం వలన మీ కుటుంబ స్థానంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది అంటే బంధువుల మధ్య సఖ్యత లోపిస్తుంది కుటుంబం విషయంలో అన్యోన్యత లోపిస్తుంది బంధువులు మిత్రులు రావడానికి అవకాశమే లేదు అంటే వాళ్ళ మధ్య సఖ్యత లోపిస్తూ ఉంటుంది అలాగే మీకు రావాల్సిన సంపదని కూడా తగ్గించి ఇస్తూ ఉంటాడు మనస్పర్ధలు తెప్పిస్తూ ఉంటాడు శని కానీ శనిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే మీ మాట కంఠ కంఠధ్వని చాలా బాగుంటుంది మీ మాట వినాలని మిమ్మల్ని చూడాలని కూడా కొంతమంది ఉత్సాహపడుతూ ఉంటారు అది శని ఇచ్చే శని ఇచ్చే మీకు అదృష్టం ద్వితీయ భావంలో శని ఉండడం అది విశేషం కాబట్టి సింగర్స్కి కానీ తర్వాత పా సింగర్స్ అంటే పాటలు పాడే వాళ్ళకి గాయని గాయకులకి ఈ నెలలో అవకాశాలు తక్కువగా ఉంటాయి తృతీయ భావంలో గురుడు ఉండడం వల్ల ఓ యోగం అంటే మీరు రాసే అధ్యే తృతీయ భావంలో ఉండడం వల్ల ధైర్యం సాహసం శౌర్యం ప్రతి పనులను పట్టుదల సక్సెస్ చేయాలనే ఆతృత అద్భుతంగా రాని ఉంది మీ జీవన సరళి జీవన విధానం ఆలోచన విధానం కూడా అద్భుతంగా రాణించి తీరుతుంది అంటే అద్భుతంగా ఉంటాయన్నమాట ఇంకొకటి ఏంటంటే గురుడు ప్రతి మూడో ఇంట్లో ఉండడం వల్ల దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మీ తమ్ముల్ని కలవడానికి అవకాశం ఉంది అలాగే మీ చెల్లెళ్ళని కూడా కలుస్తారు అంటే మీ సోదరి సోదరుమని కలవడానికి అవకాశం ఉంది ప్రయాణాల్లో మీకు చక్కగా ఫైనాన్షియల్గా బెనిఫిట్ ఉండడానికి అవకాశం ఉంది సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది సంతోషమైన వార్తలు వినడానికి అవకాశం ఉంది ఇప్పుడు మీ రాశిలోని క్రీడాకారులు కూడా మంచి యోగం ఉందండి అద్భుతంగా రాణిస్తారు పట్టుదల బాగుంటుంది ప్రతిసారి కూడా సక్సెస్ చేయాలని తపన మీకు ఎక్కువ ఉంటుంది అలాగే ఫోర్త్ భావం బాగుండడం వలన ఫోర్త్ భావం గురుడు అవ్వడం వలన ఫోర్త్ భావాధిపతి మూడో ఇంటి ఉండడం వలన ఫోర్త్ భావానికి శ్రదృష్టడం వలన కొంచెం వ్యవసాయ రంగంలో కొంచెం చికాకులు ఉంటాయండి వాళ్ళకి పంటలు పండడానికి అవకాశం తక్కువ వాళ్ళ నిరుత్సాహం ఎక్కువ ఉంటుంది రైతులకి నిరుత్సాహం ఎక్కువ ఉంటుంది సో ఈ మే నెలలో వాళ్ళకి అభివృద్ధికరంగా ఉండదనే చెప్పవచ్చు అలాగే తల్లిగారి ఆరోగ్యం కూడా మంచిది కాదండి అంత అద్భుతంగా ఉండదు ఆవిడ ఆరోగ్యం కానీ ఆవిడ ఉన్నత కానీ కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి శని ఫోర్త్ భావంలో చూడడము ఫోర్త్ భావం జలస్థానం అవడము అంటే మీనరాసి అవ్వడం వలన జలం మీద ప్రయాణం చేసేటప్పుడు తక్కువగా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు ఏంటంటే ఇంకొకటి విషయం ఏంటంటే జలంతో సంబంధించింది కాబట్టి భూమి సంబంధించింది కాబట్టి శని కూడా చూస్తున్నాం కాబట్టి వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఉండదండి పంటలు కూడా నాశనం అయిపోతుంటాయి అంటే ఈ పురుగుల వలన లేకపోతే ఏదో దాని వలన మీకు కొంచెం సక్సెస్ఫుల్గా ఉండరు సంతోషంగా ఉండరు రైతులు సో ఇలా నాన్న ఏమనుకోవద్దు నేను గ్రహ ప్రభావం చెప్తున్నాను కాబట్టి గ్రహాల యొక్క స్థితికి బట్టి చెప్తున్నాను ఇంకా పంచమ భావం చూస్తే పంచమంలో రవి బుధ శుక్రులు ఉండడం వలన పదిహేనో తారీఖు ఉండడం వలన పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది పదిహేనో తారీఖు వరకు కూడా సంగీతం సాహిత్యం నృత్య కళాకారులకి అవకాశాలు రాబోతున్నాయి నూతన అవకాశాలు మీకు దగ్గరకు రాబోతున్నాయి మీరు వాటిని అందిపుచ్చుకోండి ఇంకొకటి ఏంటంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అదృష్టం తోడవుతుందండి వాడికి బాగుంటుంది ఇప్పుడు స్టాక్స్ అండ్ షేర్స్ అని పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా పంచమ భావం బాగుంది కాబట్టి వాళ్ళకి కూడా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి అలాగని చెప్పి మీరు పెట్టుబడి పెట్టేయకండి ఇంకొకటి ఏంటంటే పంచమభావం రవి వలన బుధశుక్రులు కూడా ఉండడం వలన ఈ పొలిటిషియన్స్కి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి శుభవార్తలు వింటారు వాళ్ళకి బాగుంటుంది అలాగే ఆరో భావంలో అంటే మీ ధనుర్ రాశి వాళ్ళకి ఆరో భావంలో రవి శుక్ర బుధ రాహువులు పదిహేనో తారీఖు నుంచి వీళ్ళు ముగ్గురు రాబోతున్నారు రాహుతో కలవబోతున్నారు కాబట్టి కాంపిటీటివ్ రంగంలో అంటే కాంపిటీషన్ సక్సెస్ అంటే కాంపిటీషన్ అంటే మీకు ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటే గవర్నమెంట్ సంస్థల్లో ఉన్న వాళ్ళ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళకి గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి ఫైనాన్స్ రంగంలో రాసేవాళ్ళకి అంటే ఎగ్జామ్స్కి ఏ దేనికైనా సరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉందండి ఎందుకంటే రవి బుధ శుక్రుడు రాహు కూడా ఉండడం వలన మీరు ఎంత కష్టపడితే నెంబర్ ఆఫ్ ఆపర్స్ ఎంత కష్టపడి చదువుతారో మీ కష్టపడడానికి ఫలితం మీకు దక్కి తీరుతుంది రవి ఇచ్చి తీరుతాడు అంత ప్రభావం రవికి ఉంది అలాగే నైన్త్ భావ ఆరో ఇంటిని మనం ఇవి కూడా చూస్తాం ఏంటి మినిస్టర్స్ పాలిటిక్స్గా పాలిటిక్స్ కూడా చూస్తాం కాబట్టి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది మంచి వార్తలు వింటారు వాళ్ళ యొక్క స్పీచ్ వినాలనే తాపత్రయం మనకి ఉంటుంది అంటే జనాలకు ఎక్కువ ఉంటుంది సప్తమ సప్తమభావం చూద్దామండి భావంలో కుజుడు ఉండడం అంత యోగవంతమైన కాదు యోగవంతమైనది కాదు ఎందుకంటే భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత కొంచెం లోపిస్తుంది మనస్పర్ధలు వస్తాయి చికాకులు ఉంటాయి కోపం కూడా రావడం అవకాశం ఉంది ముఖ్యంగా ధనుర్ వాళ్ళకి ఎంత స్పీడో అంత చిరుకోపం కూడా ఉంది సో సప్తమ భావం బాగుండలేదు కాబట్టి భార్య మీద చూపించడానికి అవకాశం ఉంది భర్త ఉంటే భార్య అంటే భర్త మీద అంటే మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది ఇలా నేను ఏమనుకోకండి అవి కొద్దికాలం మాత్రమే భయపరచిన అవసరమే లేదు ఇంకా భావాన్ని శని చూస్తున్నాడు ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయం అంటే అష్టమ భావం శని చూడడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ మనకి ఈ యాంటీవై యాంటీవైరస్ డోసులు తీసుకోండి ఈ కరోనా భయం మనకు ఉంది కాబట్టి మీరు మీ ధనురాశి వాళ్ళకి బయటికి వెళ్లకుండా ప్రభుత్వాలు చెప్పిన మాట విని డాక్టర్స్ చెప్పిన మాట విని మనం ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాము మనం అంటే మీ రాశి ధను రాశి వాళ్ళకి పైగా ఏంటంటే మీకు జలగుండం సూచిస్తుంది పశునష్టం సంపద సూచిస్తుంది మీకు కుటుంబ వృద్ధి లేకుండా ఉంది అలాగే వాహనాల వలన దెబ్బలు తగ్గడం అవకాశం ఉంది అష్టమ స్థానం కొంచెం ఇబ్బందికరంగా ఉంది పశు నష్టం అంటే మీరు చెప్పాను కదా ఈ వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి అంత అభివృద్ధికరంగా లేదండి మీ ఇంట్లో పీడ కూడా చూపిస్తుంది సో మీ ఇంటిలో జాగ్రత్తగా గ్రహపీడ ఉంది సో ఈ నెలలో మాత్రం మీరు జాగ్రత్తగా నా మాట విని జాగ్రత్తగా ఉండండి శనికి అభిషేకాలు చేయించుకోండి అద్భుతంగా రాణిస్తారు శని ప్రభావం తగ్గుతుంది కనీసం గురుదృష్టి కూడా లేదు మీకు ఈ రాశికి అష్టమస్థానానికి ఎంతమంది గురుదృష్టి ఉంది కాపాడేవాడు సో పొరపాటున కూడా మీరు గబగబా వెళ్ళిపోయి నీటిలో స్నానం చేయడం కానీ నదుల్లో స్నానం చేయడం కానీ లేకపోతే స్విమ్మింగ్ పూల్స్ తగ్గించండి స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళడం అవి చేయకండి ఎందుకంటే మీ పక్కవాడు మిమ్మల్ని ఆ టైంకి ఉండకపోవచ్చు మిమ్మల్ని రక్షించడానికి మిమ్మల్ని భయపెడుతున్నట్టు భయపెట్టినందుకు కాదు భయపెట్టడానికి కూడా కాదు సో మీ రక్ష రక్షణ కోసమే చెప్తున్నా ఇంకా నైన్త్ భావానికి వద్దామండి మీ నైన్త్ భావాన్ని గురుడు చూడడం వల్ల నైన్త్ భావాధిపతి కూడా పంచమంలో ఉన్న అది ఏదో తరగతి నుంచి ఆరో ఇంట్లో ఉండడం వల్ల మంచి మంచి అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయండి అంటే సినీ ఫీల్డ్ వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారంటే అన్ని భావాలని వీళ్ళు టచ్ చేయాలి సో అన్ని భావాలకి కూడా మనం గురు దృష్టి ఉండడం ఏ భావాలు రా చూడడం గురు ప్లానెట్స్ ఉంటాయి ఆ దృష్టిలో ఉంటాయి కాబట్టి మనం చెప్పవలసి వస్తుంది బాగుంటే బాగుండే చెప్తున్నాం బాగోకపోతే బాగోలేదు చెప్తున్నాను ఇప్పుడు బాగుంది ఎందుకు చెప్తున్నాను గురు దృష్టి ఉండడం వల్ల నైన్త్ భావానికి గురు దృష్టి వల్ల ఫారిన్ ఫాదర్కి బాగుంటుంది ఫారిన్ కంట్రీస్ వెళ్తారు పైగా మీ స్థిర చిరాస్తులు పెంచేసుకుంటారు పెంచేసుకుంటారంటే మనకి ఎంత రావాలో అంత పెరుగుతుందండి అంటే పెంచేసుకోవడం అంటే అభివృద్ధి కలుగుతుంది అని అర్థం సో అలాగే అన్ని రంగాల వాళ్ళు ఇక్కడ అండి మంచి మంచి అవకాశాలు వస్తాయి మీరు దాన్ని ఉపయోగించుకోండి కాంపిటేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి తర్వాత నిరుద్యోగులకి మంచి మంచి అవకాశాలు ఇప్పుడు రాబోతున్నాయి వస్తాయి మీరు దాన్ని నిలబెట్టుకోవాలి ఇప్పుడు మీకు అన్నీ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు రాస్తున్నారు కదా మీరు కాబట్టి మీరు కష్టపడి చదవాలి నెంబర్ ఆఫ్ అవర్స్ కష్టపడండి నాలెడ్జ్ని రకరకాలుగా సంపాదించుకోండి కష్టపడి చదివితే రవి పదిహేనో తర్వాత తర్వాత పదిహేనో తర్వాత నెలాగే వరకు ఉంటాడు ఇవ్వడానికి అవకాశం ఉందండి మీరు కష్టపడండి ఆ భగవంతు దేవాలి మీకు వస్తుంది అలాగే మీకు వ్యాపారస్తులకండి సింగ అంటే సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులకి అందరికీ కూడా గవర్నమెంట్ వ్యాపారాలు గవర్నమెంట్ వ్యాపారాలు ఉండవు కానీ ప్రైవేట్ వ్యాపారస్తులకి బాగా అవకాశాలు అంటే నైన్త్ భావానికి గురించి చూడడం నైన్త్ భావాధిపతికి బాగుండడం వల్ల మీరు కష్టపడితే లాభాలు వస్తాయి ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఎదుటి వాళ్ళకి మీ ధనాన్ని వెచ్చించి వాళ్ళ యొక్క బాగులు కూడా మీరు బాగా కోరుకుంటారండి మీరు రాశి వాళ్ళకి ఉన్నదండి గొప్ప లక్షణం అదే సో మీరు బాగుంటుంది ఇంకోటి ఏంటంటే పుణ్యక్షేత్రాలు చేస్తారండి తర్వాత పుణ్యక్షేత్ర దర్శనము గురు పూజ పీఠాధిపతి కలవడం అద్భుతంగా రాణిస్తారు శుభకార్యాలు నెరవేరుస్తారు ఇక పెళ్ళి కాని వాళ్ళకి అంటే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడానికి అంటే వివాహాలు కాని వాళ్ళకి వివాహం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి సో ఇన్ని రకాలుగా మీ నైన్త్ భావం గురుడు చూడడం వలన యోగం అండి దాన్ని నిలబెట్టుకోండి ఈ నెలలో అద్భుతంగా రాణించబోతోంది ఇంకా దశమస్థానం దశమస్థా దశమాధిపతి కూడా బాగుండడం వలన దశమాధిపతి దశమాధిపతి బుధుడు కూడా మీకు పంచమ స్థానంలో ఉండడం ఆరో ఉండడం వలన ఉండడం వలన దశమ స్థానానికి ఇబ్బంది కలిగే ఇబ్బంది ఏమీ లేదు అంటే మీ వృత్తిలో మీరు అకుంఠితమైన దీక్షతో పనిచేస్తే ఖచ్చితంగా అభివృద్ధి తీరుతారు మీ పై అధికారులతో మన్ననలు పొంది తీరుతారు వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ యొక్క దీవెనలు ఉండి తీరుతాయి అలాగే దశమభావం మీరు ఎప్పుడైతే గవర్నమెంట్ పరిషత్తుల్లో బాగా కష్టపడి చదువుతున్నారో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇందాక అందుకే చెప్పాను నైన్త్ భావం ఆరో భావం చెప్పడానికి కారణం ఏంటంటే కష్టపడండి అని చెప్పడం కోవడం కారణం ఏంటంటే ఉద్యోగాలు నిరుద్యోగులు కూడా రా అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ కనస ఉద్యోగాల్లో వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడికి ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు అన్యోన్యంగా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది ఎప్పుడు నిరుత్సాహపడరు ఆనందంగా ఉంటారు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కష్టపడండి కష్టపడితే కానీ ఏది రాదు ఇంకా లాభస్థానం అండి లాభస్థానాన్ని రవి బుధ శుక్కులు చూడడం వలన మీ పదకొండు ఇంటి శుక్కుడు అవ్వడం వలన మీ రాశికి మంచివాడు కాదు అయినప్పటికీ లాభస్థానాన్ని శని కూడా చూడడం వలన పైగా మీకు గురు దృష్టి కూడా ఉండడం వలన ఇంతమంది దృష్టి ఉండడం వలన మీకు లాభస్థానం చాలా బాగుందండి శని ఏం చేస్తాడంటే ఆపేస్తాడు రానివ్వకుండా లీడ్ చేస్తాడు గురుడు ఏ చేస్తాడు ఇవన్నీ కుదరదు బాబు అని గురుడు ఇచ్చేస్తాడు మీకు అంటే కుదరదు బాబు అంటే గురుడు ఆ శని ప్రభావం తగ్గిస్తాడు రవి సుక్కులు కూడా ఉన్నారు కాబట్టి మీకు లాభస్థానం బాగుంది అంటే మీకంటే పెద్దవాళ్ళని బాగా కలుస్తారు లాభం అంటే ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం తృప్తి ఇవన్నీ మనకి లాభం అవ్వండి బంగారం ఇవన్నీ కూడా పదకొండో ఇవన్నీ చూస్తాం కాబట్టి పదకొండో ఇంటి భావం బాగుంది కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండండి ఇవన్నీ మీరు అనుభవిస్తారు అంటే మీరు వాటిని మీరు అనుభవించడానికి అంటే ఆనందాన్ని అనుభవించడానికి తృప్తి అనుభవించడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా ట్వెల్త్ హౌస్లో కేతు ఉంటే మంచి మంచి వాడికి మాత్రమే ధన సంపాదన కరు ఖర్చు అవుతుంది అలాగే పుణ్యక్షేత్ర దర్శనం వల్ల ఖర్చు అవుతుంది ఫారిన్ కంట్రీస్లో స్థిరపడడానికి కూడా కొంతమందికి అవకాశాలు ఉన్నాయి ఇన్ని విధాలుగా మీరు ఖర్చు చేస్తారు అద్భుతంగా రాణిస్తారు పైగా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు అమ్మవారు రవి భగవానుడు సూర్యభగవాను కొలిస్తే సూర్యారాధన చేసుకున్న గాయత్రి జపం చేసుకున్న గాయత్రి అనుష్ఠానం ఉన్న సూర్యభగవాన్ నమస్కారం చేసుకున్న ఇప్పుడు మీకు ఉద్యోగాలు ఇచ్చేవాడు ఆయనే ఉద్యోగాలే కాదండి వ్యాపార రంగంలో అభివృద్ధి కలిగించడం కారణం కూడా రవి భగవానుడే అందుకనే సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు ఎంత సూర్య భగవాన్ని కొలిస్తే ఎంత గాయత్రి పని చేస్తే గాయత్రి జపం చేస్తే అనుష్ఠానం చేసుకుంటే అంత పురోభివృద్ధి కలుగుతుందండి అలాగే శివారాధన ఎట్టి పరిస్థితిలో మానకూడదు శివుడి అభిషేకాలు చేసుకుంటే ఆనందం ఐశ్వర్యం అదృష్టం కలిగి తీరుతుంది ఇంకా అష్టామభావం కూడా మీకు బాగుండకపోవడం వలన మీకు ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడవేయడానికి కారణం కాలకుడు అవుతారు శివుడు అలాగే శనీశ్వరుడు కూడా శనీశ్వరుడు యొక్క ఆరాధన తైలాభిషేకం చేయించుకోండి అలాగే శివుడికి అభిషేకం చేయించుకోండి నీటి గండం నుంచి ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు కాబట్టి ఈ నెల మొత్తం మీ రాశి వాళ్ళకి మీ ధనురాశి రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని అనేక రకమైనటువంటి రంగాల్లో స్త్రీలకి పురుషులు కూడా మంచి అభివృద్ధి కలగాలని నూతన ఉద్యోగ అవకాశాలు మీకు రావాలని ఉద్యోగ అంటే ఉద్యోగాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను